సోషల్ మీడియా ద్వారా నేను గిరిజాల బాబు గారు వాయిస్ విన్నాను. అతను మాట్లాడేది ఏంటంటే, అతను కులాల గురించి మాట్లాడటం అన్నది దెయ్యాలు వేదాంతాలు వర్ణించినట్టు ఉందండి. ఎంత ఎలా ఉందంటే, మొన్నటి మొన్న ఒక పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ కింద నియమిస్తే ఒక పంచాయతీకి వెళ్ళి అతను అక్కడ ఉన్న సర్పంచ్కి నేను ఇలాగ జాయిన్ అవుదాం అనుకుంటానంటే ఏంటంటే అని అడిగితే, అతను సర్పంచ్ మీది ఏ కులం అని అడిగారండి. నేను ఫలానా కులం అన్నందుకు ఆయన ఈ కులం అయితే ఇక్కడ పనికిరావు అన్నారు. అంటే కడియం మండలంలో మునుపు ఎన్నడు లేని విధంగా, ఎప్పుడు కడియం మండలం అంటే ఒక పచ్చదనానికి మారిపోయారు. అందరూ కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రజలు ఇక్కడ జీవిస్తారు. అటువంటి కడియం మండలంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా కులం అని వీళ్ళు చేయడం అన్నది ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళు ఎంత దుస్థితికి దిగజారనన్నది అర్థమవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న మండలం ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో ప్రజలు వీళ్ళ రాక్షస పాలన చూసి, వీళ్ళ చేతకాలని పరిపాలన చూసి ఓటు అనే ఆయుధంతో ఎంపీపీని గెలిపించడం జరిగింది. మండలం తరఫున వాళ్ళు ఓడగొట్టడం జరిగింది. అటువంటి ప్రజల్లో వీళ్ళ వీళ్ళ చేతకాని పరిపాలన చూసి, వీళ్ళ రాక్షస పాలన పరిపాలన చూసి ఓటు వేయడం జరిగింది. అటువంటి వీళ్ళ చేతకాని తను ఒప్పుకోకుండా దానికి కారణం అధికారులు బాధ్యులని చెప్పి, ఒక ఎంఆర్ఓ అని ఎంపీడీఓ అని మీ గ్రౌండ్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని చెప్పి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి చేయడం జరిగింది. వీళ్ళకి ఏమీ కాదు సార్, ఒకటే, వీళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏమీ కాదండి. ఇప్పుడు గిరిజాల బాబు గారు ఏదో మాట్లాడారు, అందరిని ఉద్దేశించి మాట్లాడతాం. వీళ్ళకి ఏమీ కాదు, వైఎస్ఆర్సీపీకి కావాల్సింది అధికారులు వీళ్ళ మాట వినాలి, వీళ్ళకి ముడుపులు ఇవ్వాలి. నిజాయితీ పరులు అనే వాళ్ళు కడియమన్నంలో పనిచేయరు, ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారండి. వీళ్ళ చేతగాని పాలన చూస్తున్నారు, వీళ్ళ రాక్షస పాలన చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఇంకొకటి అండి, మొన్న మండల ఎలక్షన్లో ఒక సూట్ నీళ్ళ తోటి అక్కడ అధికారం తప్పుదో పట్టించి, సూట్ నీళ్ళు అనే ఒకటి వచ్చింది, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, అది అక్కడ దరఖాస్తు అన్ని పర్ఫెక్ట్గా ఆఫీసర్ మీరు వెళ్ళిపోవచ్చు సార్ అని చెప్పారు. నామినేషన్ అయిపోయిందని మన ఉద్దేశం ఉన్నాం. ఆ సూట్ నీళ్ళలో తీసేశారండి. ఈ నాయకులే, ఈ మండలంలో చెప్పిన నాయకులే, వీళ్ళ రాజకీయం ఎదుర్కోలేక ఇలాగా తప్పుదోవలకి వెళ్తాం. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉందండి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ విమర్శించినట్టు అయితే మాత్రం మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి సార్. గిరిజాల బాబు గారు, నా పేరు పాడజీట్ రామ్జీ, వైస్ ప్రెసిడెంట్, కడిపులక పంచాయతీ, జనసేన పార్టీ. జై జనసేన, జై భీమ్, జై పవన్ కళ్యాణ్.